ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి శ్మశాన వాటికకు దగ్గరగా ఇంటి నిర్మాణం ఉండవచ్చా అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, శ్మశాన వాటికలకు దగ్గరగా ఇళ్ల నిర్మాణం ఉండవచ్చా లేదంటే ఇల్లు ఉండవచ్చా? చాలామంది ఫోన్ చేసినప్పుడు కావచ్చు, కొత్త ఇంటి ప్లాన్లకు సంబంధించి నన్ను సజెషన్స్ అడిగేటువంటి విషయంలో కావచ్చు, సార్ మా ఇంటి నిర్మాణం లేదంటే మేము కట్టుకోబోయేటువంటి ఇల్లు శ్మశాన వాటికి దగ్గరగా ఉందండి, శ్మశాన వాటికి యొక్క ప్రహరీ గోడ మా ఇంటికి పెద్ద దూరం లేదండి, లేదంటే శ్మశాన వాటికి ఆనుకోనుంది. కొంతమంది ఏం చెప్తుంటారంటే, సార్ మేము ఒక వెంచర్లో స్థలం తీసుకున్నాము, అందులో పాతకాలం పూర్వం రోజుల్లో ఉన్నటువంటి సమాధులు ఏవో ఉన్నాయండి, వాటిని ఏం చేయాలి, ఇటువంటి అన్నీ కూడా అడుగుతూ ఉంటుంటారు. మొదటగా ఈ శ్మశాన వాటికకు దగ్గరగా ఇళ్ల నిర్మాణం ఉండవచ్చా అంటే, దాదాపుగా కూడా మనకి శ్మశాన వాటికకు దగ్గరగా ఇంటి నిర్మాణం అనేది మంచిది కాదు. ఎంతో కొంత దూరం అనేది ఉండడం మంచిది. శ్మశాన వాటికకు సంబంధించినటువంటి ప్రహరీకి మన ఇంటికి దూరంగా ఉండడం కొంత ఉత్తమం. అయితే మనకి పల్లెటూర్లలో కావచ్చు, కొన్ని కొన్ని చిన్న చిన్న టౌన్స్లో కావచ్చు, ఇది పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే దాదాపుగా ఎవరు కూడా శ్మశానాలకు దగ్గరగా ఇంటి నిర్మాణం చేపట్టరు. కానీ టౌన్స్లో ఏమైపోతుంది అంటే, టౌన్ డెవలప్ అయ్యే కొద్దీ, పట్టణీకరణ పెరిగే కొద్దీ, చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లన్నీ కూడా పట్టణాల్లో కలుస్తూ ఉన్నటువంటి క్రమంలో కొత్త కొత్త వెంచర్లు వేయడము, వాటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేయడము, ఇటువంటి సందర్భంలో ఆ ఊరికి ఉన్నటువంటి శ్మశాన వాటిక ఏదైతే ఉందో ఆ వెంచరు ఆ శ్మశాన వాటిక దగ్గర దాకా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో చాలామందికి ఈ డౌట్స్ వస్తూ ఉంటుంటాయి. కొంతమంది ఏం చేస్తుంటారంటే, శ్మశాన వాటికను కూడా పూర్తిగా తీసేసి ఆ ప్లేస్లో కూడా వెంచర్లు వేసి స్థలాలు అమ్ముతూ ఉంటుంటారు. ఇవన్నీ జనరల్గా జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఈ వీటికి సంబంధించినటువంటి మాఫియా అని చెప్పేసి టీవీలో చాలాసార్లు కూడా దీనికి సంబంధించినటువంటి ఇది కూడా జరుగుతూనే ఉంది, చర్చలు కూడా అంతకుముందు జరిగినాయి. అయితే ఈ శ్మశాన వాటికి దగ్గరగా అనేది మాత్రం ఇంటి నిర్మాణం పూర్తిగా ఆనుకొని మాత్రం వద్దు. శ్మశాన వాటికకు సంబంధించి ఒక గోడ ఉండి, కొంత ఎత్తులో ఉన్నటువంటి ఆ గోడ ఉండి, పార్టీషన్ సపరేట్గా ఉండి, మన వెంచర్కి దానికి కొంత దూరం ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు. లేదు అనుకుంటే మన ఇంటి నిర్మాణం శ్మశాన వాటికకు దగ్గరలో ఉన్నా కూడా కొంత దూరం ఉండటం, తర్వాత శ్మశాన వాటికకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ మన ఇంటి దగ్గరగా లేకుండా కూడా చూసుకోవాలి. ఇవి రెండు పాటిస్తే కొంతవరకు ఉత్తమం. దాదాపుగా ఎవరు కూడా శ్మశాన వాటికలకు సంబంధించి వాటి దగ్గరలో ఎవరు ఇంటి నిర్మాణాలని జనరల్గా చేపట్టరు. సిటీల్లో ఉండే వాళ్ళకి మాత్రం ఈ డౌట్ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రం మీరు చూసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, శ్మశాన వాటికకు సంబంధించి ప్రహరీ ఉందా లేదా, మన ఇంటికి దానికి సంబంధించి ఎంత దూరం ఉంది, తర్వాత ఆ శ్మశాన వాటికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంది, వీటికి సంబంధించి మాత్రం కొద్దిగా జాగ్రత్త తీసుకొని వాటికి సంబంధించి దూరంలో ఉండటానికి ప్రయత్నించండి. కొంతమంది ఏం చెప్తుంటారంటే, సార్ మేము తీసుకున్నటువంటి స్థలంలో పాత రోజులకు సంబంధించి పూర్వం వాళ్ళ పెద్దలకు సంబంధించినటువంటి సమాధులు ఉన్నాయి సార్, మరి వాటిని ఏం చేయాలని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటుంటారు. మీరు ఎప్పుడైనా సరే ఒక స్థలం కొనుక్కునేటప్పుడు ఆ స్థలానికి సంబంధించినటువంటి అది పొలం కావచ్చు, కొంతమంది పొలాలు కూడా కొంటుంటారు. ఈ పొలాల్లో ఏం చేస్తుంటారంటే, జనరల్గా మీరు చూస్తూనే ఉంటారు, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మనం వెళ్ళేటటువంటి క్రమంలో పొలాల్లో అక్కడక్కడ వాళ్ళ పూర్వీకుల సమాధులు ఉంటూ ఉంటుంటాయి. వాటికి పెద్ద ఆర్చి డిజైన్స్ అన్నీ పెట్టేసేసి ఒక గుడిలాగా చేసి నిత్యం వాళ్ళకి సంబంధించి నివాళులు అర్పించడము, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంటారు. అటువంటి సందర్భంలో వాళ్ళు ఆ పొలాన్ని అమ్మేటువంటి క్రమంలో ఆ పొలంలో ఉన్నటువంటి ఆ సమాధి కూడా అలాగనే ఉండడం జరుగుతుంది. మీరు అటువంటి పొలాలు ఏమన్నా తీసుకున్నప్పుడు లేదంటే స్థలాలు తీసుకున్నప్పుడు వాటి యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో, సమాధులకు సంబంధించినటువంటి మూలాలు, వాళ్ళ వంశస్థులతోనే వాటిని పూర్తిగా తీసివేయించి దానికి సంబంధించి ఏదన్నా ఒక కార్యక్రమం
చేయించుకొని పూజా విధానం ఏదైనా ఉంటే అది చేయించుకొని మీరు తీసుకోవడం మంచిది, ఆ స్థలాలు తీసుకోవడం మంచిది. లేదు అంటే పూర్తిగా మీకు పెద్ద ఇబ్బంది లేదు, స్థలం బాగా ఎక్కువ ఉంది అని అనుకుంటే ఆ స్థలాన్ని అంతవరకు కొంతవరకు వదిలేసేసైనా సరే మీరు మిగిలిన ప్లేస్లో మీ యొక్క దానికి సంబంధించి ఇంటి నిర్మాణం కావచ్చు, ఇతరత్ర చేసుకోవచ్చు. ఇవి మాత్రం కొద్దిగా పాటించాల్సినటువంటి నియమాలు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వీటన్నిటికి సంబంధించి ఇళ్లకు యంత్రాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. కాంపౌండ్ వాళ్ళలో కావచ్చు, ఇంటికి పైన పెట్టగోడ ఉంటుంది కదా, ఆ పెట్టగోడకి సంబంధించి కావచ్చు యంత్రాలు కూడా తీసుకుంటూ ఉంటారు. వాటిని గోడల్లో పెట్టుకుంటూ ఉంటారు, లేదంటే కాంపౌండ్లో భూమిలో పెడుతూ ఉంటుంటారు. ఇటువంటివన్నీ ఎవరెవరు ఏవైతే ఫాలో అవ్వాలనుకుంటారో వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు మీరు ఫాలో అవ్వండి. దాదాపుగా శ్మశానానికి దగ్గరగా ఇంటి నిర్మాణం చేసేటువంటి క్రమంలో ఇది మాత్రం సిటీలో ఉండే వాళ్ళకు మాత్రమే ఇది పర్టికులర్గా వర్తిస్తుంది. జనరల్గా విలేజెస్లో కావచ్చు, చిన్న చిన్న టౌన్స్లో కావచ్చు, ఎవరు కూడా శ్మశానాలకి దగ్గరగా జనరల్గానే ఇల్లు నిర్మాణం అనేది చేపట్టరు. వాళ్ళు మాత్రం సిటీస్లో ఉండే వాళ్ళు మాత్రం ఈ జాగ్రత్త పాటించండి ఖచ్చితంగా. తర్వాత కొంతమంది చెప్తూ ఉంటుంటారు, సార్ ఫలానా వీడియో చూసాము, లేదంటే మన ఏరియాలో ఇక్కడ ఎలా ఉంది, కొన్ని ఇళ్ల నిర్మాణ ఇళ్లకు సంబంధించి ఆ ఇంటి నిర్మాణాల ముందు వాళ్ళ పూర్వీకుల యొక్క సమాధులు ఉంటాయని చెప్పేసి నేను కూడా టీవీలో చూశాను 2-3 సార్లు. బాగా హైలైట్ చేస్తూ ఊరు మొత్తం కూడా వాళ్ళ ఇంటి నిర్మాణాలకు సంబంధించి ముందు భాగంలో వాళ్ళ పూర్వీకుల యొక్క సమాధులు ఉండడం ఇటువంటివన్నీ చూశాను. మరి వాళ్ళకేం ప్రాబ్లం ఉండదా అని చెప్పేసి కూడా అడుగుతుంటుంటారు. అయితే దానికి సంబంధించినటువంటి ఇదేంటి అని అంటే, వాళ్ళు ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించి ముందున్నటువంటి సమాధులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ పూర్వీకులు కాబట్టి ఎవరైనా సరే ఇంటి యొక్క పెద్దలు కుటుంబం యొక్క అభివృద్ధినే కోరుకుంటుంటారు, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఉన్నతినే కోరుకుంటారు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ చిన్నతనం నుంచి కూడా ఆ ఇంటి ముందు ఉన్నటువంటి సమాధులు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఆశ్చర్యపోక్కర్లేదు. ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి భయం కావచ్చు, ఇతర ఇతర ఏమీ ఉండవు వాటికి సంబంధించి. అందువల్ల మాత్రమే వాళ్ళకి ఆ రిజల్ట్స్ ఏమీ ఉండవు. కొంతమంది మాత్రం ఎవరైతే అన్నోన్ పర్సన్స్ ఉంటారంటారో వాళ్ళ గురించి ఎక్కువగా ఆ సమాధుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంటారో వాళ్ళకు మాత్రం ఏదో కొద్దిగా ఇబ్బంది అవుతున్నట్టు, లేదంటే నిజంగానే కొంతమందికి ఇబ్బంది కూడా అవ్వచ్చు. ఇటువంటి పరిస్థితులు అనేవి ఉంటుంటాయి. ఏదేమైనప్పటికీ కూడా సమాధులకు దగ్గరగా ఇంటి నిర్మాణం అనేది మాత్రం దాదాపుగా చేయకండి. ఏదైనా మీకు అవకాశం లేక చేపట్టాలి అనుకున్నప్పుడు మాత్రం శ్మశానానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ మన ఇంటి దగ్గరలో లేకుండా చూసుకోవాలి. తర్వాత శ్మశానానికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో అది ఉండే విధంగా చూసుకోవాలి. ఆ కాంపౌండ్ వాల్కి ఇంటికి దూరం ఉండే విధంగా చూసుకోవాలి. కొంత ఎంతో కొంత సుమారుగా 100 అడుగులు కావచ్చు, 200 అడుగులు కావచ్చు దూరం ఉండేటట్టు చూసుకోండి. తద్వారా దానికి సంబంధించినటువంటి ఏదైనా సమస్య రావచ్చు రాకపోవచ్చు, రావాలన్నటువంటి నియమం ఏమీ లేదు, రాకుండా ఉండాల్సిన ఉండేది ఖచ్చితంగా రాకుండా ఉంటుందన్నటువంటి నియమం కూడా ఏమీ లేదు. మన కర్మ ఏదైతే ఉంటుందో అనుభవించాలి అని అనుకుంటే వాటికి సంబంధించినటువంటి ఏదైనా సరే మనం అనుభవిస్తాం. అది శ్మశానానికి దగ్గరగా ఉంటేనే కాదు, మనం ఎక్కడున్నా కూడా వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఫేస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఇంటి నిర్మాణం చేపట్టేటువంటి క్రమంలో మాత్రం శ్మశానానికి దగ్గరగా ఈ 3 జాగ్రత్తలు తీసుకోండి. శ్మశాన వాటిక యొక్క ఎంట్రన్స్ మన ఇంటి దగ్గరలో లేకుండా చూసుకోండి. తర్వాత శ్మశాన వాటికకి ప్రహరీ గోడ ఉందా లేదా అనేది చూసుకోండి. ఆ ప్రహరీ గోడకి దూరం ఎంత ఉంది అనేది కూడా చూసుకోండి. సుమారుగా 200 అడుగులు, 100 నుంచి 200 అడుగులు ఖాళీ ఉండేటట్టు చూసుకోండి శ్మశాన వాటికకి మీ ఇంటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.